మామా మోషన్ ఆగిపోయినోళ్ళు అలా మొక్కుతున్నావేంట్రా? నేనేం మొక్కట్లేదు, ఏడుస్తున్నాను. ఎందుకురా? అవునా? అవును, ఇటు చూడు. 64.3% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన వీడియో చూసేస్తున్నారు. మరి నీలో నువ్వు మూలిగితే ఎవరికి తెలుస్తుందిరా? ఆడియన్స్ ని రిక్వెస్ట్ చేస్తే ఏదైనా ఉపయోగం ఉంటది. చూసారు కదా ఫ్రెండ్స్, పాపం ముక్కుగాడు ఎలా మూలుగుతున్నాడో. ఆడి బాధ తగ్గించాలంటే మీరు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ఇప్పుడే బాధేయండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఏమైంది మామా, అంత ఆలోచిస్తున్నావు? ఏం లేదు మామా, టైటానిక్ షిప్ మునిగిపోయి రేపటి సరిగ్గా 110 ఏళ్ళు అవుతుంది. పాపం ఆ ప్రమాదంలో చనిపోయిన వాళ్ళ గురించి తలుచుకుంటే చాలా బాధేస్తుంది. అప్పట్లో మా తాత టైటానిక్ మునిగిపోతని ముందే లోపల ఉన్న వాళ్ళందరికి చెప్పాడంట, కానీ ఎవరు వెళ్ళలేదంట. అవునా? ఛే, ఇంకో 2-3 సార్లు చెప్పుంటే వినేవాళ్ళేమో మామా. చెప్పాడు మామా, కానీ వెళ్ళలేదంట. థియేటర్ నుంచి బయటికి తోస్తారు. ఓ మై జేమ్స్ కెమరూన్! మామా మారవా, నువ్వు మారవా. ఇంకా నేను చెప్పేది టైటానిక్ సినిమా గురించి కాదురా, టైటానిక్ షిప్ గురించి. పంతొమ్మిది వందల 2003లో బ్రిటిష్ గవర్నమెంట్ వైట్ స్టార్ లైన్ అనే షిప్పింగ్ కంపెనీకి పెద్ద షిప్స్ తయారీ కోసం ఫండ్స్ ఇచ్చింది. ఎందుకంటే అప్పటికి మొదటి ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయ్యేలా ఉండడంతో ఎక్కువ మంది ట్రూప్స్ ని వేరే దేశాలకి ఈజీగా పంపడం కోసం. బాగా పెద్ద షిప్పులు అవసరం పడటంతో ఇంకొన్ని పెద్ద కంపెనీలతో టైఅప్ అయ్యి 1908లో 3 షిప్పులు తయారీకి బీజం పడింది. అందులో మొదటి షిప్ ఒలింపిక్, రెండోది టైటానిక్, మూడోది బ్రిటానిక్. 1909 మార్చి 31న టైటానిక్ ని తయారు చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడే ఒక విషయం చెప్పాలి, నాన్నకు ప్రేమతో సినిమాలో బటర్ఫ్లై ఎఫెక్ట్ అనే థీరీ లాగా ఎక్కడో జరిగే ఒక మూమెంట్ ఇంకెక్కడో జరిగే వేరే మూమెంట్ ని డిసైడ్ చేసింది. 1909లో ఐర్లాండ్ లో టైటానిక్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. అదే సమయంలో అక్కడ నుండి 3087 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రీన్లాండ్ లోని 10,000 సంవత్సరాల వయసు కలిగిన ఒక మంచు కొండ విరిగి సముద్రంలో పడి వెస్ట్ పై ప్రయాణించడం మొదలుపెట్టింది. దీని బరువు వచ్చేసి సుమారు 20 లక్షల టన్నులు, అంటే ఇంచుమించు 200 ఈఫిల్ టవర్ల బరువు అన్నమాట. ఇది ఇలా ఉండగా మరోపక్క టైటానిక్ చాలా శరవేగంగా రూపుదిద్దుకుంటుంది. ఇందులో 29 బాయిలర్స్, షిప్ సీలో వెళ్ళడానికి 3 స్టీమ్ ప్రొపెల్లర్స్, షిప్ అడుగు భాగంలో 16 వాటర్టైట్ కంపార్ట్మెంట్స్, అలాగే 4 పొగ్గొట్టాలు ఉన్నాయి. యాక్చువల్లీ ఇందులో 3 పొగ్గొట్టాలే పనిచేస్తాయి, ఇంకోటి షిప్ గ్రాండ్ గా కనిపించాలని డిజైన్ చేశారు. ఆ విధంగా 1911 మార్చి 31 ఆల్మోస్ట్ టైటానిక్ రెడీ అయిపోయింది. డ్రై డాక్ నుండి షిప్ ను బయటకు తీసి సముద్రంలో ట్రయల్ కూడా వేశారు. ఆ టైంకి ఇందాక మనం చెప్పుకున్న మంచుగడ్డ బాఫిన్ బే ఐలాండ్ దగ్గర సౌత్ వైపుకి, అంటే అట్లాంటిక్ కోస్టల్ వైపుకి తిరిగి ప్రయాణించడం స్టార్ట్ చేసింది. ఈలోపు ట్రయల్ కంప్లీట్ చేసుకున్న టైటానిక్ లో ఇంటీరియర్ డెకరేషన్ స్టార్ట్ అయింది. బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ నుండి 100 మంది టాప్ క్లాస్ ఇంటీరియర్ డెకరేటర్స్ టైటానిక్ ని డిజైన్ చేశారు. ఇక మార్చి 1912లో టైటానిక్ మొదటి ప్రయాణానికి ముహూర్తం పెట్టారు. ఈలోగా ఒలింపిక్ షిప్ కి రిపేర్ రావడంతో టైటానిక్ ఫస్ట్ వాయేజ్ ని ఏప్రిల్ కి వాయిదా వేశారు. ఆ టైంకి ఆ ఐసుగడ్డ 2 ఏళ్ళు ట్రావెల్ చేసి 3 వంతులు కరిగిపోయి న్యూ ఫౌండ్లాండ్ అనే కంట్రీకి చేరుకుంది. అది అంత కరిగిపోయినా ఇంకా 5 లక్షల టన్నులు బరువు ఉంది, అంటే టైటానిక్ కన్నా 10 రెట్లు ఎక్కువ. అదేమన్నా ఐస్ క్రీమ్ ఏంట్రా 5 నిమిషాల్లో మొత్తం కరిగిపోవడానికి, పెద్ద మంచుగడ్డ. టైటానిక్ లో టోటల్ 3 క్లాసెస్ ఉన్నాయి. అది ఆ క్లాసులు కాదురా పిచ్చ ఫ్రూట్. బాగా డబ్బులు ఉన్న వాళ్ళకేమో 1st క్లాస్ కంపార్ట్మెంట్స్, కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకేమో 2nd క్లాస్, బాగా తక్కువ ఉన్న వాళ్ళకి 3rd క్లాస్. ఇలా కేటగిరీల వైజ్గా డిజైన్ చేశారు. 900 అడుగులు పొడవు, 100 అడుగులు వెడల్పు ఉన్న టైటానిక్ అప్పటికి ప్రపంచంలోనే అతిపెద్ద షిప్. అందుకే దానికి గ్రీక్ లో టైటాన్, అంటే చాలా పెద్దది అనే అర్థం వచ్చేలా పేరు పెట్టారు. ఈ టైటానిక్ లో 30 అడుగులు స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్ట్, రెస్టారెంట్స్, కేఫ్స్, పోస్ట్ ఆఫీస్, అలాగే ది అట్లాంటిక్ డైలీ బులెటిన్ అనే న్యూస్ పేపర్ కూడా ప్రతిరోజు పబ్లిష్ అయ్యేది. ఇలా టైటానిక్ ఒక చిన్న సైజ్ సిటీలో ఉండేది. అండ్ అందరూ టైటానిక్ ని నీటిపై ప్రయాణించే స్వర్గం అనేవారు. ఎడ్వర్డ్ స్మిత్ అనే 62 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి కెప్టెన్ గా 600 మంది క్రూతో, 1600 మంది ప్యాసెంజర్స్ తో ఐర్లాండ్ నుండి మొదటిసారి న్యూయార్క్ కి బయలుదేరింది టైటానిక్. ఈ దృశ్యాన్ని చూడడానికి సుమారు 100,000 మంది వచ్చారంట. ఒకవైపు అప్పుడే ప్రయాణం మొదలుపెట్టిన టైటానిక్, ఎంతో ఎక్సైట్మెంట్ తో ఉన్న ప్యాసెంజర్స్, వాళ్ళలో 13 మంది హనీమూన్ కపుల్స్ కూడా ఉన్నారు. మరో పక్క ఏమో ఆ మంచుగడ్డ నార్త్ అట్లాంటిక్ ఓషన్ లోకి ఎంటర్ అయిపోయింది. అసలు ఆ మంచుగడ్డని టైటానిక్ ఎలా గుర్తుకుంది మావే? ఒక్క ముక్కలో చెప్పాలంటే అష్టదిగ్బంధనం, అంటే టైటానిక్ నాశనానికి 8 తప్పిదాలు దారితీశాయి. అందులో మొదటిది షిప్ లో స్పేర్ కేస్ గ్రాండ్ గా ఉండడం కోసం అడుగు భాగంలో 16 వాటర్ టైట్ కంపార్ట్మెంట్ సైజ్ తగ్గించారు. అవి సైజ్ ఎక్కువగా ఉంటే ప్రమాదం జరిగినప్పుడు షిప్ వాటర్ లో మునిగిపోకుండా వాటర్ ని హోల్డ్ చేసి ఉంచుతాయి.
కానీ ఇక్కడ అలా జరగలేదు. సెకండ్ మిస్టేక్, షిప్ లో సెకండ్ ఆఫీసర్ గా డేవిడ్ బ్లెయిర్ అనే వ్యక్తిని తీసేసి కెప్టెన్ ఇంకొక ఆఫీసర్ ని నియమించాడు. ఈ బ్లెయిర్ షిప్ ని వదిలి వెళ్ళేటప్పుడు షిప్ లో బైనాకులర్స్ ఉండే లాకర్ కీని అనుకోకుండా తన పాకెట్ లో వేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. థర్డ్ మిస్టేక్, టైటానిక్ న్యూయార్క్ చేరుకోవడానికి 5.5 రోజులు టైం పడుతుందని డిక్లేర్ చేశారు. కానీ దాని ఓనర్ అయిన బ్రూస్ ఇస్మై మాత్రం చెప్పిన టైం కన్నా ఫాస్ట్ గా న్యూయార్క్ రీచ్ అయ్యి రికార్డ్ క్రియేట్ చేయాలన్న ఆలోచనతో టైటానిక్ ని టాప్ స్పీడ్ లో రన్ చేయమని కెప్టెన్ ని ఆర్డర్ చేశాడు. సో అతని స్పీడ్ ని 21 నాట్స్ అంటే 39 కిలోమీటర్స్ పర్ అవర్స్ కి పెంచాడు. ఫోర్త్ మిస్టేక్, షిప్ లో లగ్జరీ పార్ట్ కోసం 48 లైఫ్ బోట్లు ఉండాల్సిన ప్లేస్ లో కేవలం 16 లైఫ్ బోట్లతోనే నింపారు. ఫిఫ్త్ మిస్టేక్, షిప్ నిర్మించిన టైంలో షిప్ కి కరువుడ్ గా ఉండే ఫ్రంట్ పార్ట్ లో వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్ దగ్గర అమర్చాల్సిన స్టీల్ ప్లేట్స్ కి బిగించే మేకులు మెషిన్ తో డ్రిల్ చేయడం కుదరక మాన్యువల్ గా అంటే చేతులతోనే బిగించారు. అంటే స్ట్రాంగ్ గా ఉండాల్సిన పార్ట్ చాలా వీక్ గా ఉంది. సిక్స్త్ మిస్టేక్, టైటానిక్ లో ఒక రేడియో రూమ్ ఉంది. 600 కిలోమీటర్స్ రేడియస్ లో ఉండే అన్ని షిప్పులతోనూ దీని కాంటాక్ట్ ఉంటుంది. ఆ రేడియో రూమ్ లో ఉండే జాక్ ఫిలిప్స్ అనే ఆఫీసర్ కి టైటానిక్ ముందున్న షిప్స్ నుండి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 ఐస్ వార్నింగ్స్ వచ్చాయి. అంటే షిప్ కు ముందు పెద్ద సైజు మంచుగడ్డలు ఉన్నాయని, అందులోనూ ఆ మెసేజ్ కు ముందు MSG అని ప్రిఫిక్స్ ఉంటే చాలా ఇంపార్టెంట్ అని అర్థం. ఆ వార్నింగ్స్ ని కెప్టెన్ పట్టించుకోకుండా ఫుల్ స్పీడ్ తో షిప్ ను రన్ చేశాడు. సెవెంత్ మిస్టేక్, April 14, 1912 మంచుకొండా అట్లాంటిక్ ఓషన్ లో టైటానిక్ వైపు వస్తుంది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆకాశంలో మెల్లగా నలమబ్బులు కమ్ముకుంటున్నాయి. కెప్టెన్ స్మిత్ టైటానిక్ ని 86 డిగ్రీలు వెస్ట్ కి తిప్పి తెలియకుండానే మంచుకొండ వైపు డైరెక్ట్ చేశాడు. రాత్రి అయింది. మాక్సిమం అందరు పాసెంజర్స్ నిద్రలోకి వెళ్లిపోయారు. అప్పుడు టైటానిక్ ముందున్న కాలిఫోర్నియన్ షిప్ నుండి టైటానిక్ కి లాస్ట్ ఐస్ వార్నింగ్ వచ్చింది. వాళ్ళు ఒక మంచుకొండను చూసామని, ఇప్పుడు ఆ వేలో ప్రయాణించడం ప్రమాదమని, అందుకే వాళ్ళ షిప్ ని నైట్ గా ఆపేశామని వాళ్ళు మెసేజ్ పంపారు. అంతటితో ఆ షిప్ తో రేడియో కాంటాక్ట్ కట్ అయింది. కానీ ఆ వార్నింగ్ కి ముందు MSG ప్రిఫిక్స్ లేకపోవడంతో టైటానిక్ షిప్ క్రూ పెద్దగా పట్టించుకోలేదు. సమయం సరిగ్గా రాత్రి 11:30. టైటానిక్ కి 6 కిలోమీటర్ల దూరంలో మంచుకొండ ఉంది. పైన చెప్పిన 7 తప్పులే ఇంకో పెద్ద తప్పిదంగా మారి ఈ అష్ట దిగ్బంధనానికి కారణమైంది. ఫ్రెడరిక్ ఫ్లీట్ అండ్ లీ అనే ఇద్దరు లుకౌట్స్ టైటానిక్ క్రౌనెస్ట్ లో నుంచి ఎదురుగా వచ్చేవి చూస్తుంటారు. బైనాకులర్స్ ఉండే లాకర్ కి బ్లెయిర్ తీసుకెళ్లిపోవడంతో బైనాకులర్స్ లేకుండానే వాళ్ళు చూస్తున్నారు. దాంతో దగ్గరకు వచ్చేదాకా ఆ మంచుకొండ కనపడలేదు. ఆకాశం అంతా కారుమబ్బులు కమ్మేయడంతో చంద్రుడు వెలుగు లేదు. అందులోనూ అక్కడ టెంపరేచర్ -2 డిగ్రీస్ ఉంది. దాంతో సముద్రం అంతా ఫ్లాట్ గా ఐస్లా చుట్టూ పొగమంచు కమ్మేసింది. వీటి కారణంగా 400 మీటర్ల దూరంలో ఒక్కసారిగా ఎదురుగా పెద్ద మంచుకొండ కనిపించింది. టైటానిక్ దాన్ని ఢీకొట్టడానికి 37 సెకండ్లు మాత్రమే ఉంది. వెంటనే బెల్స్ రింగ్ చేసి క్రూ కి చెప్పాడు ఎదురుగా మంచుకొండ ఉందని. దాంతో కెప్టెన్ క్రూ కి ఇంజన్ రివర్స్ చేయమని ఆర్డర్ ఇచ్చాడు. అలా చెయ్యాలి అంటే ఇంజిన్స్ ఆగిపోయి ప్రొపెల్లర్స్ ని వెనక్కి తిప్పుతాయి. లెఫ్ట్ అండ్ రైట్ ప్రొపెల్లర్స్ రివర్స్ అయినప్పటికీ మూమెంట్ కి మెయిన్ అయిన సెంట్రల్ ప్రొపెల్లర్ మాత్రం టర్న్ అవ్వలేదు. దాంతో షిప్ ముందుకు వెళ్ళింది. డీ కొట్టడానికి ఇంకా 6 సెకండ్లు మాత్రమే ఉంది. అప్పటికే అది టాప్ స్పీడ్ లో ఉండడం వల్ల కంట్రోల్ చేయడం అవ్వలేదు. సో సరిగ్గా 11:39 టైటానిక్ మంచుకొండను గుద్దుకుంది. అది కూడా మేకులు వీక్ గా బిగించిన ప్లేస్ లో. ఇందాక చెప్పినట్టు వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్ హైట్ తక్కువ ఉండడం వల్ల షిప్ పైభాగంలోకి వాటర్ ఎంటర్ అయిపోయింది. 4 వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్ మునుగుంటే షిప్ మునిగేది కాదు, కానీ ఏకంగా 6 వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్ మునిగిపోయాయి. షిప్ గుద్దుకోగానే క్రూ అందరూ ఈ షిప్ 2 గంటల్లో మునిగిపోద్దని తేల్చేశారు. ఇప్పుడు పాసెంజర్స్ ని లైఫ్ బోట్లు ఎక్కించాలి. కానీ 48 ఉండాల్సిన ప్లేస్ లో కేవలం 16 లైఫ్ బోట్లే ఉండడం వల్ల సగం కంటే తక్కువ పాసెంజర్స్ ని మాత్రమే కాపాడగలిగారు. పాపం రేడియో ఆపరేటర్ ఫిలిప్స్ మాత్రం దగ్గరలో ఏమైనా షిప్స్ ఉన్నాయేమో అని తన రేడియోతో కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశాడు. కాలిఫోర్నియన్ షిప్ దగ్గరలో ఉన్నప్పటికీ వాళ్ళు రేడియోను ఆఫ్ చేశారు. సో నో కాంటాక్ట్. ఇంకా ఉన్న 16 లైఫ్ బోట్లలోనే ముందు చిన్నపిల్లల్ని ఆడవాళ్ళని ఎక్కించడం స్టార్ట్ చేశారు. షిప్ లో ఉన్న 30 మంది ఇంజనీర్స్ షిప్ మునిగే వరకు పవర్ ఆఫ్ అవ్వకుండా చూసుకున్నారు పాసెంజర్స్ సేఫ్ ఎస్కేప్ కోసం. ఈలోగా ఫిలిప్స్ కెప్టెన్ దగ్గరకు వచ్చి దగ్గరలో కర్పాతియా అనే షిప్ మాత్రమే ఉందని, అది రావడానికి 4 గంటలు పడుతుందని చెప్పాడు. సో వీలైనంత మందిని బోట్స్ లో ఎక్కించి తీసుకెళ్లిపోయారు. కొంతమంది జంటలు మాత్రం ఒకరిని విరిచి ఒకళ్ళు ఉండలేక షిప్ లోనే ఉండిపోయారు. అప్పటికి టైటానిక్ క్రూ ఆకాశంలోకి షార్ట్స్ ఫైర్ చేశారు. బట్ దగ్గరలో ఉన్న షిప్స్ అవేవి హెల్ప్ కోసం అనుకోలే టైటానిక్ సెలబ్రేషన్స్ చేసుకుంటుందేమో అని వదిలేశారు. సరిగ్గా April 15 రాత్రి 2:20 టైటానిక్ 2 ముక్కలుగా విరిగిపోయి సముద్రంలోకి మునిగిపోయింది. 30 మంది ఇంజనీర్స్ పవర్ ఆఫ్ అవ్వకుండా చివరి నిమిషం వరకు చూసుకుంటూ టైటానిక్ తో పాటే మునిగిపోయారు. ఇంకా ఏమైనా షిప్స్ దగ్గరలో ఉన్నాయేమో అని చెక్ చేస్తూ రేడియో ఆపరేటర్ ఫిలిప్స్ కూడా టైటానిక్ తో పాటు మునిగిపోయాడు. ఈ విధంగా 706 మంది లైఫ్ బోట్ లో తప్పించుకోగా
1500 మందికి పైగా -2 డిగ్రీస్ టెంపరేచర్ ఉన్న అట్లాంటిక్ వాటర్ లో పడిపోయి ఎవరన్నా వచ్చి కాపాడతారేమో అని ఎదురు చూస్తూ చూస్తూ గడ్డ కట్టుకుపోయి 45 నిమిషాల్లోనే చనిపోయారు. లైఫ్ బోట్స్ లో ఉన్న వాళ్ళంతా కర్పాతియా షిప్ కి చేరుకుని న్యూయార్క్ కి రీచ్ అయ్యారు. ఇప్పటికీ అట్లాంటిక్ ఓషన్ లోపల టైటానిక్ ఉంది, కానీ హెలోమోనస్ టైటానికే అనే బ్యాక్టీరియా ఆ షిప్ ని క్రమక్రమంగా తినేస్తుంది. కొన్ని స్టాటిస్టిక్స్ ప్రకారం 2030 కల్లా ఆ బ్యాక్టీరియా టైటానిక్ మొత్తాన్ని తినేస్తుందంట. ఇది మామా టైటానిక్ గురించి నేను సేకరించిన ఇన్ఫర్మేషన్. సూపర్ మామా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ఇప్పుడే ఒక లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఫన్మోజీ ఫ్యాక్ట్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుందాం. గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి.